హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీధర్ సిసి అనంతపురం యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఎక్స్క్లూజివ్ సెషన్ ఆఫ్ బాహులి చాట్ ప్రాక్టీస్ సెషన్ సో ఈరోజు ఫిఫ్త్ సెషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో లాస్ట్ క్లాస్లో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారని లాస్ట్ క్లాస్లో మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ ప్రాక్టీస్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తూ సో ఈరోజు క్లాస్లోకి ఎంటర్ అయిపోదాము ఈరోజు క్లాస్లో మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ మోడల్ టెస్ట్ సో ఇది కూడా ప్రతి ఒక్క కాంపిటేటివ్కి ఈవెన్ బ్యాంకింగ్ కూడా కామన్గా ఉండేటటువంటి ఒక మోడల్ అనమాట సో వాట్ ఈస్ దిస్ క్లోజ్ టెస్ట్ యాక్చువల్లీ క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక బ్లాంక్కి సంబంధించిన ఆప్షన్స్లో మనము పిక్ చేసుకోవాలి ఆన్సర్ని కదా సో అంటే యాక్చువల్గా నేను దీన్నేమంటానంటే సెంటెన్స్ ఫిల్లర్స్కి ఎన్హాన్స్మెంట్ అని చెప్తాను సెంటెన్స్ ఫిల్లర్స్ మనకు తెలుసు కదా సెంటెన్స్ ఫిల్లర్స్కి ఎన్హాన్స్మెంట్గా ఇక పర్టికులర్ మోడల్ యాక్ట్ చేస్తుంది సెంటెన్స్ ఫిల్లర్లో మీరు సెంటెన్స్ వరకు కొద్దిగా అనలైజ్ చేయగలిగితే లైక్ మన సూపర్ సిక్స్టీ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే వచ్చేస్తాయి ఆన్సర్స్ అదే టెస్ట్లో ఏం చేయాలంటే సెంటెన్స్ యొక్క మీనింగ్ని కాదు కానీ కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ని మనం పట్టుకోవాలా కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్లో మీకు హింట్స్ ఉంటాయి లింక్స్ ఉంటాయి సో దానిలో బేస్ చేసుకొని సో థీమ్ అనేటటువంటి దాన్ని మనం స్టడీ చేస్తూ వెళ్ళాలా సో అలాగని చెప్పేసి ప్యాసేజ్ అంతా చదువుకుంటుంటే మటుకు మనకు టైం అయితే సరిపోదు సో మరి అలాంటప్పుడు ఎలా చేయాలా సో ఈ విధంగా చేయాలా మనం చూద్దామా మరి ఎంటర్ అయిపోదామా ఓకే సో ఈరోజు ట్వంటీ క్వశ్చన్స్ లైక్ త్రీ డిఫరెంట్ ప్యాసెసెస్ ప్లాన్ చేయడం జరిగింది ఫస్ట్ ప్యాసేజ్ వచ్చి ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి వా ఫైవ్ క్వశ్చన్స్ అనేటటువంటి చూసేదాని ముందర మన రూల్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ద వెరీ స్టార్టింగ్ ది గేవ్ యు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అక్కడ సింగ్లరా ప్లూరలా కోర్స్ అండ్ వచ్చిందంటే ప్లూరలే సో ప్రజెంటా పాస్టా పాస్ట్ అయితే వీటి వచ్చేస్తుంది దాంట్లో ఎటువంటి అనుమానమో లేదు ఇది ప్రజెంటా పాస్టా అనేది మనకి ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ సో ఇక్కడ స్టేస్ అంటున్నాడు తర్వాత ఆర్ అంటున్నాడు రైట్ హ్యావ్ అంటున్నాడు ఇలా హింట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట మనకి క్లోజ్ టెస్ట్లో ప్యాసేజెస్లో ఆ హింట్స్ని ఫాలో అయితే మనకు క్విక్గా వచ్చేస్తుంది సో మొత్తం మీద ప్రజెంట్ రిలేటెడ్గా ఉన్నాయి అనేది అయితే అర్థమైపోయింది కదా మరి క్వశ్చన్ నెంబర్ వన్కి ఇమీడియట్లీ ఐ ఎలిమినేట్ దిస్ అడెన్ ఐ ఎలిమినేట్ దిస్ ఇంకా ఈ రెండింటిలో బ్లాక్ పడింది జస్ట్ మనము చెప్పుకుని ఉన్నాం ఏది మనకి సబ్జెక్ట్ ఏంటి ప్లూరల్ సబ్జెక్ట్ వాట్ ఈస్ అవర్ యూనివర్సల్ రూల్ సింగల సబ్జెక్ట్ టేక్ సింగ్లర్ వర్బ్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ప్లూరల్ వర్బ్స్ సింగిలర్ సబ్జెక్ట్ కాదని తెలిసిపోయింది ప్లూరల్ సబ్జెక్ట్ ప్రజెంట్ కా సారీ పాస్ట్ తీసుకోకూడదని కూడా తెలిసిపోయింది ప్రెజెంటే తీసుకోవాలి ఇప్పుడు మనకి ట్యాగ్ హ్యావ్ కి హ్యాస్కి మధ్య పడింది ఇక్కడ హ్యాస్ సెలెక్ట్ చేసుకోవాలా హ్యావ్ సెలెక్ట్ చేసుకోవాలా సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి మళ్ళీ మీకు డౌట్ వస్తే ఎలా క్రాక్ చేయాలనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను ఇంకోసారి చెప్తున్నాను మీకు డౌట్ వచ్చిందా హ్యావ్ దగ్గర డౌట్ వచ్చిందా జస్ట్ జంప్ టు ఈజ్ అండ్ ఆర్ ఈజ్ ఆర్ 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 దగ్గర ఈజ్ కానీ ఆర్ కానీ దగ్గరికి వెళ్తే మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తా చూడండి ఒకసారి టాటిజ్ టోటా ఈజెస్ అండ్ టర్టిల్స్ ఈజ్ ఆర్ 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 అంటే వస్తుందా లేదా లేదు లేదు అన్న వెంటనే ఆన్సర్ ఈజ్ త్రీ ఆ విధంగా ఒక మార్క్ మన పాకెట్లోకి వచ్చేసినట్లే సో మనం ఏం కష్టపడలేదు సెంటెన్స్ మీనింగ్ అనలైజ్ చేసుకోలేదు జస్ట్ అక్కడ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ కావాలా టెన్త్ ఏం కావాలా ప్రజెంట్ కావాలా సబ్జెక్ట్ ఏముంది ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది సో దాన్ని వేస్ట్ చేసుకుని క్రాక్ చేసేస్తాం ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూకి వెళ్ళిపోదాము క్వశ్చన్ నెంబర్ టూలో ఏమున్నాయని చెప్పి చూస్తే దిస్ దట్టు ఫర్ కంప్లీట్ సో చూద్దాం మనకి ఇంకా బ్లాంక్ ఏం మీనింగ్ ఇస్తుందో చూద్దాం దే ఆర్ డాష్ ఓల్డ్ ఓల్డ్ అడ్జెక్టివ్ సో హౌ మచ్ ఓల్డ్ దే ఆర్ దిస్ వర్ల్డ్ అంటే యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ ఫర్ వర్ల్డ్ ఫర్ ప్రిపోజన్ ఈస్ నాట్ సపోజ్ టు బి యూస్డ్ బిఫోర్ అడ్జెక్టివ్స్ అండ్ కంప్లీట్ ఈజ్ ఆల్సో నాట్ సపోజ్ టు బి యూస్డ్ బిఫోర్ అడ్జెక్టివ్స్ కంప్లీట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అండ్ అడ్జెక్టివ్ సో హౌ మచ్ ఓల్డ్ వెరీ ఓల్డ్ సో ఓల్డ్ టూ ఓల్డ్ ఇలాంటి సెన్స్ వచ్చేటట్టు ఏది ఉంది అని చెప్పి చూస్తే అంత ఓల్డ్ ఈ టాటైజెస్ అండ్ టర్టిల్స్ అంత ఓల్డ్ అంటామా ఇంత ఓల్డ్ అంటామా అంత ఓల్డ్ అంటాం సో కోర్స్ ఆన్సర్ ఈస్ దట్ ఇంకోసారి చెప్తున్నాను చూడండి మనకి ఓల్డ్ అనే అడ్జెక్టివ్ ముందర పడింది బ్లాంకు సో అడ్జెక్టివ్స్ ముందర జనరల్గా వీ కెన్ గో విత్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ వెరీ టాల్ వెరీ టయర్డ్ అర్థమవుతుందా సో టయర్డ్ సో బ్యూటిఫుల్ ఇలాంటి వాటితో ఫిల్ చేసే అవకాశం ఉంది కానీ అలాంటి వర్బ్స్ అలాంటి అడ్వర్బ్స్ ఇక్కడ లేవు కానీ ట్రయల్ అండ్ టెర్రర్ మెథడ్లో ఖచ్చితంగా ఫర్ రాదు కంప్లీట్ రాదు దిస్ రాదు సో కాబట్టి రిమైనింగ్ ఏముంది బాబు అంటే దట్ ఉంది సో కాబట్టి ఆన్సర్ ఏమైంది దట్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ అడుగుతున్నాడు ఈజ్ దాట్ టటిల్ స్టేస్ ఇన్ వాటర్ డాష్ ద టాటాయిస్ అంటే ఇక్కడ మనకి ఈ వదిలేస్తే టర్టిల్ స్టేస్ ఇన్ వాటరు స్టేస్ ఇన్ స్టేస్ ఆన్ ల్యాండ్ ఇలా టూ టూ క్లాజెస్ యూస్ చేశాడంటే ఖచ్చితంగా వీ కంజంక్షన్ హియర్ ఏం కావాలండి అంటే కంజంక్షన్ కావాలి సో అండ్ మోర్ అవి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయా ఒకటి వాటర్లో ఉంటే ఇంకొకటి ల్యాండ్ మీద ఉంది అంటే సిమిలర్ సెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి కాంట్రాస్ట్ సెన్స్ ఇస్తుంది కాంట్రాస్ట్ సెన్స్ ఇచ్చినప్పుడు ఏది మనము పిక్ చేసుకోవాలి కంజంక్షన్గా ఖచ్చితంగా అదర్ అయితే కాదు సిమిలర్ సెన్స్ ఉంటే అండ్ తీసుకునే వాళ్ళము సో కాబట్టి ఇది కూడా కాదు వెదర్ వస్తే ఆర్ రావాలా ప్రిఫరబ్లీ సో అది కూడా కాదు ఆన్సర్ ఈజ్ వైల్ వైల్ ఈజ్ జనరలీ యూజ్డ్ టు షో సమ్ కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్ అండ్ యూజ్డ్ టు జాయిన్ కాంట్రాస్ట్ క్లాజస్ సో ఒకటి వాటర్లోను మరియు ఇంకొకటి ల్యాండ్ మీద అనేటటువంటి మీనింగ్ వైల్ ఇవ్వగలుగుతుంది కాబట్టి వైల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ విధంగా త్రీ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయాయి దే లీవ్ టు ఓల్డ్ టుస్ వన్ ట్వంటీ ఇయర్స్ టు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ దే డాష్ టు లీవ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కావాలి వర్బ్స్ ఏమున్నాయి అండ్ మోరవ ఎలాంటి వర్బ్ కావాలి మనకి ప్రజెంటా పాస్టా ప్రజెంట్ వర్బ్ కావాలి లైక్లీ రాదు ఈ మూడు కూడా వి వన్సే దే అనేది ప్లూరల్ కాబట్టి దే ఆర్ ఆర్ అంటే ఎస్ లేదు కాబట్టి వి వన్నే తీసుకోవాలి ఇక్కడ ఆప్షన్స్లో మనకి మూడు వి వన్స్ ఉన్నాయి మేనేజ్ సక్సీడ్ అచీవ్ దే ఇంకోసారి సెంటెన్స్ చూద్దామా దే డాష్ టు లీవ్ సో లాంగ్ బికాస్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దర్ బాడీ డు నాట్ బికమ్ వీక్ విత్ ఏజ్ సో ఆ విధంగా సక్సీడ్ అవుతాయా అచీవ్ చేస్తాయా లేదా ది మేనేజ్ మేనేజ్ చేస్తాయా డైరెక్ట్గా డెప్త్ మీనింగ్ వెళ్ళకండి సింపుల్గా సూపర్ ఫ్లాస్గా సర్ఫిషియల్గా చూసుకున్నట్లయితే ది మేనేజ్ టు లీవ్ దాట్ లాంగ్ అంత లాంగ్ నివసించేదానికి ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాయి బాబు అంటే సో సక్సెస్ అచీవ్మెంట్ కాదు కదా అది సో కాబట్టి యూ కెన్ గో విత్ ఆప్షన్ వన్ ది మేనేజ్ టు లీవ్ సో మెనీ ఇయర్స్ ఓల్డ్ ఇన్ దట్ వే సో లాంగ్ బికాస్ ద ఇంపార్టెంట్ పాస్ ద లాస్ట్ వన్ దే బాడీ డస్ నాట్ నీడ్ డాష్ ఎనర్జీ యాక్చువల్గా ఎనర్జీ వచ్చినప్పుడు హౌ మచ్ ఎనర్జీ అంటామా హౌ మెనీ ఎనర్జీ అంటామా మచ్ ఈస్ ప్రిఫరబుల్ అక్కడి వరకు వెళ్ళకనే మనము ఆప్షన్ పెట్టేసేయచ్చు దే డోంట్ నీడ్ మచ్ ఎనర్జీ సారీ మోర్ ఎనర్జీ కాదు మోస్ట్ అనేటటువంటి సూపర్ లీటర్ అవసరం లేదు మీగర్ అంటే టూ లిటిల్ దే డోంట్ నీడ్ టూ లిటిల్ కాదు దే నీడ్ లిటిల్ ఎనర్జీ దే డోంట్ నీడ్ మచ్ ఎనర్జీ ఈస్ ద ప్రిఫరబుల్ వర్డ్ ఎనర్జీ ఎనర్జీ నావును మచ్ అనేది అడ్జెక్టివ్ అండ్ సో క్వాంటివ్ సార్ట్ ఆఫ్ సెన్స్ వచ్చినప్పుడు మచ్ యూస్ చేస్తాము కంపారిటివ్ సెన్స్ లేదు కాబట్టి మోర్ యూస్ చేయట్లేదు సూపర్ లిటివ్ సెన్స్ లేదు కాబట్టి మోస్ట్ యూజ్ యూజ్ చేయట్లేదు మీగర్ అనేది ఆల్రెడీ నెగిటివ్ అక్కడ దే డోంట్ నీడ్ అంటున్నాడు అంటే నెగిటివ్ ప్లస్ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మీనింగ్ రాదు వాటికైతే ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు అనేటటువంటి మీనింగ్ మర్చిస్తోంది సో ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కంప్లీట్ చేసాం సో ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ ఈజీగా వచ్చేసాయి కదా అటకటగా వచ్చేసాయి కదా కొద్దిగా కాంటాక్స్తో ట్రావెల్ అవుతూ మన యొక్క రూల్స్ని అప్లై చేస్తూ ఆన్సర్స్ పట్టాలి సో దట్ ఈస్ వెరీ ఈజీ టు డూ సో యూ కెన్ అండర్స్టాండ్ నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో సిక్స్ టు టెన్ కాదు ఇది యాక్చువల్గా సిక్స్ టు ఫిఫ్టీను సో ఏ విధంగా వస్తాయి చూద్దాం

ఈ యొక్క ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్కి సంబంధించినటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది డైరెక్ట్గా క్రైమ్ అని చెప్పేసి స్టార్ట్ చేయలేము పర్పస్ ప్రాసెస్ లేదా యాక్షన్ కూడా కాదు ఫినామినన్ ఈజ్ ప్రిఫరబుల్ ఎందుకు ఫినామినన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫినామినన్ అండ్ అక్కరెన్స్ ఈ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అనేటటువంటి జరిగేటటువంటిది ఏదైతే ఉందో అది ఇట్స్ యాజ్ ఓల్డ్ యాజ్ మెనీ కల్చర్స్ సో ఎంత కల్చర్స్ కల్చర్స్ యొక్క ఎంత ఓల్డ్ అయితే కల్చరు అంత ఓల్డ్ ఈ ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్ కూడా ఫిమేల్ ఇన్ఫాంట్ సైడ్ అనేటటువంటి ఒక అక్కరెన్స్ ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్ అనేటటువంటి ఫినామినన్ అనేది మోర్ మీనింగ్ఫుల్ సో కాబట్టి సిక్స్త్ వన్కి మనము ఫినామినన్ ఫిల్ చేస్తున్నాం ఓకే అండ్ డాష్ లైక్లీ అకౌంటెడ్ ఫర్ అండ్ డాష్ లైక్లీ అకౌంటెడ్ ఫర్ అంటున్నాడు క్వశ్చన్ నెంబర్ సెవెన్కి సో ఇక్కడ మళ్ళీ ప్రజెంటు పాస్ట్ రెండు ఒకటి సింగ్లర్ ఒకటి ప్లూరల్ ఉంది సో ఒకటి పాస్ట్ ఉంది సో అండ్ హ్యావ్ హ్యాస్ అండ్ అక్కడ వీ త్రీ ఇచ్చాడు కాబట్టి మనం వేజస్ ప్రిఫర్ హ్యావ్ ఆర్ హ్యాజ్ మోర్ అవర్ ఈజ్ బీయింగ్ అనేటటువంటి అవసరం అక్కడ లేదు ఓకేనా హ్యావ్ హ్యాజ్ ఇక్కడ మళ్ళీ డౌటు సో ఏం బాబు అంటే లైక్ సో అండ్ డాష్ లైక్లీ అకౌంటెడ్ ఫర్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఫినామినల్ సింగిల్ ఆఫ్ ఇన్ఫాంట్ సెట్ ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రిపోజిషన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్ట్ దీనికి సంబంధించినటువంటి లింక్ ఖచ్చితంగా సింగులర్ సెన్సే ఇస్తుంది కాబట్టి హ్యాస్ లైక్లీ అకౌంటెడ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ జెండర్ సెలెక్టివ్ డెట్స్ డాష్ హిస్టరీ చరిత్ర మొత్తము హిస్టరీ నావును నౌన్ ముందర అడ్జెక్టివ్ ఆర్ ప్రిపోజిషన్స్ పిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్ ఓవర్ హిస్టరీ అలాంగ్ హిస్టరీ ఇన్సైడ్ హిస్టరీ కంటే వాట్ ఈస్ ద బెస్ట్ వన్ అవుట్ అంటే కన్నా త్రూఅవుట్ హిస్టరీ చరిత్ర మొత్తము మనం చూసుకున్నా కూడా ఇది ఒక్కటే మనకు తెలుస్తుంది ఏంటి తెలుస్తుంది ఈ యొక్క సో సమ్ మిలియన్స్ ఆఫ్ డెత్స్ ఫీమేల్ డెత్స్ అనేటానికి కారణం ముఖ్యంగా ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్ అనేటటువంటి ఒక ఫినామినా అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం ఏమంట నైన్త్ క్వశ్చను ఇట్ డాష్ ఎ క్రిటికల్ కన్సర్న్ ఇట్ డాష్ సబ్జెక్ట్ వర్బ్ కావాలి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఎస్ ఫామ్ రావాలి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన ప్రజెంట్ ఫామ్ ప్రజెంట్ ఎందుకు ప్రజెంట్ అని చెప్తున్నాము ఈజ్ ఉంది ఇక్కడ కూడా సో ప్రజెంట్ ఉంది అండ్ ఇక్కడ ఇట్ అనేది సింగులర్ కాబట్టి ఖచ్చితంగా మనకి వ్యూన్ ఎస్ఏ కావాలనే పాయింట్ అయితే అర్థమైపోయింది సో అక్కడ వన్ ఎస్ కావాలి అన్న వెంటనే ఇక్కడ ఇవి రెండు తీసేస్తాం ఈ రెండిటికి ట్యాగ్ పడుతుంది ఇట్ హాస్ రిమైండ్ ఆ ఇట్ రిమైన్స్ ఆ అనేటటువంటిది మనం మనం ఫిక్స్ చేసుకోవాలి కాంటెక్ట్ చూద్దాం ఇట్ డాష్ క్రిటికల్ కన్సర్న్ ఇన్ నంబర్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ టుడే టుడే వచ్చింది కాబట్టి ఇప్పటికీ ఇప్పటికీ అనేటటువంటి మీనింగ్ వచ్చినప్పుడు వీ జనరలీ ప్రిఫర్ పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ ఆల్రెడీ మీకు టెన్సెస్ రూల్స్ రిలేటెడ్గా చెప్పినాం టుడే అనేటటువంటిది వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్టే యూజ్ చేయాలా అక్కడ వాడిచ్చినటువంటిది హ్యాస్ రిమైండ్ ఈజ్ బెస్ట్ ఫోన్ ఎందుకంటే ఇటుకి సింగిలరే కాబట్టి హ్యాజ్ సెట్ అవుతుంది ఇట్ రిమైండ్స్ కాకోకుండా ఇట్ హ్యాజ్ రిమైండ్ ఇప్పటికీ కూడా అది ఒక క్రిటికల్ కన్సర్న్ లాగానే ప్రపంచంలో చాలా కంట్రీస్కి కనిపిస్తూ ఉంది ఎస్పెషల్లీ నోటబులి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో నోటబులి ద టూ మోస్ట్ డాష్ మోస్ట్ డాష్ కంట్రీస్ కంట్రీస్ నావును ఇక్కడ అడ్జెక్టివ్ కావాలి ఎలాంటి కంట్రీస్ భూమి మీద ఈ చైనా ఇండియా అనేటటువంటివి ఇది జనరల్ నాలెడ్జ్ అందరూ చెప్పగలరు ఏమని బిగ్ కంట్రీస్ అంటావు అఫ్లియంట్ అంటే రిచ్ డెవలపింగ్ అనేది అందరికీ తెలుసు కానీ కాంటెక్స్ట్ ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ రిచ్నెస్ రిచెస్ ఇట్స్ నాట్ అబౌట్ డెవలప్మెంట్ ఇట్స్ అబౌట్ పాపులర్స్ చాలా పాపులర్స్ కంట్రీస్ అయినటువంటి ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ బిగ్ అంటే అన్ని సెట్ అవుతాయి కానీ ఇక్కడ మనకి మోస్ట్ మీనింగ్ఫుల్ ఏంటంటే మోస్ట్ పాపులర్స్ దానికే కదా ముఖ్యంగా ఈ యొక్క ఇండియా అండ్ చైనా ఫేమస్ సో కాబట్టి మోస్ట్ పాపులర్స్ కంట్రీస్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వర్డ్ ఏమిటికి సో టెన్త్ వన్కి నెక్స్ట్ ఇలెవెన్త్ వన్ చూద్దాం అలానే కంటిన్యూ స్పెసిఫికలీ ఇన్ ఆల్ కేసెస్ స్పెసిఫికలీ ఫీమేల్ ఇన్ ఫ్యాంట్ సైడ్ రిఫ్లెక్ట్స్ ద లో స్టేటస్ డాష్ టు ఉమెన్ సో ఈ ఈ ఫీమేల్ సైడ్ ఏమిటిని రిఫ్లెక్ట్ చేస్తుంది ద లో స్టేటస్ డాష్ టు ఉమెన్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని అనుకుంటే ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆల్రెడీ రిఫ్లెక్స్ ఇచ్చేసేసాడు లో స్టేటస్ అనేటటువంటి దానికి వర్బ్ రిలేటెడ్గా మనం పిక్ చేసుకోవాల్సి వస్తే ప్రొవైడెడ్ టు ఉమెన్ అకార్డెడ్ కండిషన్ పొజిషన్ రాదు ఇక్కడ లో స్టేటస్ గివెన్ టు నాట్ అ ప్రొవైడెడ్ ప్రొవైడెడ్ కాదు సో రిలేటెడ్ టు అనేటటువంటి మీనింగ్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ అంటే ఇక్కడ ప్రొవైడెడ్ టక్కన పెట్టేసేయచ్చు కానీ అకార్డెడ్ అనేటటువంటిది బెస్ట్ మీనింగ్ ఇస్తుంది ఎందుకంటే అకార్డెడ్ అంటే కరస్పాండింగ్ టు అనేటటువంటి మీనింగ్ సో దిస్ ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్ ఏమిటిని చూపిస్తోంది ఈ లో స్టేటస్ కరస్పాండింగ్ టు రిలేటెడ్ టు ఉమెన్ ఇన్ దీస్ కంట్రీస్ అనేటటువంటి పాయింట్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి అకార్డెడ్ అనేదే పిక్ చేసుకుంటున్నాం రైట్స్ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆర్గ్యుబులీ ద డాష్ బ్రూటల్ ఇట్ ఈస్ ఆర్గ్యుబులీ ద డాష్ బ్రూటల్ అండ్ డెస్ట్రక్టివ్ మేనిఫెస్టేషన్ ఇక్కడ అబ్జెక్టివ్ ప్లస్ అబ్జెక్టివ్ ప్లస్ నాన్ అంటే ఇక్కడ సో అబ్జెక్టివ్ని ఎన్హాన్స్ చేయగలిగేటటువంటి దాని మోర్ ఓవర్ దా ఇచ్చున్నాడు వాడు కదా దా ఇచ్చినప్పుడు ఏం బాబు సో ఏది ప్రిఫర్ చేస్తాం ఇవి ఏవే కానీ ద ద హైలీ ద మచ్ కంటే ద మోస్ట్ బ్రూటల్ ఎందుకు సూపర్ డిగ్రీ ఎన్హాన్సింగ్ ద సెన్స్ ఆఫ్ ద అడ్జెక్టివ్ ద మోస్ట్ బ్రూటల్ అండ్ డెస్ట్రక్టివ్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ వాట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది యాంటీ ఫీమేల్ బాయ్స్ దట్ డాష్ ప్యాట్రియాచువల్ సొసైటీస్ ప్యాట్రియాక్చువల్ అంటే హెడెడ్ బై ఫాదర్ సో ఈ ఇలాంటి సొసైటీస్లో ఉన్నటువంటి ఈ యాంటీ ఫీమేల్ బాయ్స్ అనేటటువంటి దానికి ఒక భయంకరమైనటువంటి మేనిఫెస్టేషనే ఈ యొక్క ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్ అని చెప్పి చెప్తున్నాడు ఈ పాట్రియాచువల్ సొసైటీస్లో దట్ ఇక్కడ రిలేటివ్ అనుకుంటే దట్ డాష్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనుకున్నట్లయితే ఏం బాబు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనుకున్నట్లయితే దట్ డాష్ బిలాంగ్స్ రిమైన్స్ ఎగ్జిస్ట్ పర్వేట్స్ సో ఇక్కడ బిలాంగ్స్ టు రిమైన్స్ ఇన్ ఎగ్జిస్ ఇన్ కాదు పర్వేట్స్ పర్వేట్స్ అనేటటువంటి వర్డ్ మీనింగ్ ఏంటంటే స్ప్రెడ్స్ త్రూఅవుట్ పూర్తిగా స్ప్రెడ్ అయినటువంటి అనేటటువంటి మీనింగ్ పర్వేట్స్ ఇస్తుంది సో కాబట్టి విచ్ ఇస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వర్డ్ పర్వేట్స్ ఇన్ ప్యాక్ట్ ఆ సొసైటీస్ పర్వేట్సా ఎక్కడుంది డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఎగ్జిస్ కానీ ఈ రిమైనింగ్ వర్డ్స్ మనం తీసుకున్నట్లయితే ఈ రిమైనింగ్ వర్డ్స్ లైక్ ఎగ్జిస్ట్ తీసుకున్న రిమైన్స్ తీసుకున్న బిలాంగ్స్ తీసుకున్న బిలాంగ్స్ తీసుకుంటే టూ రావాలా రిమైన్స్ ఇన్ ఇన్ కానీ పర్వేడ్స్ కదా అవసరం లేదు పర్వేట్స్ అంటే స్ప్రెడ్డింగ్ త్రూ త్రూ అవుట్ అనేటటువంటి మీనింగ్ పర్వేడ్స్ ఇస్తుంది సో కాబట్టి ఆ విధంగా ఆలోచించినా కూడా పర్వేట్స్ ఇస్ ద బెస్ట్ వన్ పర్వేట్స్ అంటే స్ప్రెడ్స్ త్రూ అవుట్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ టు ద ఫినామినా ఇక్కడ చూడండి మీకు హింట్ వచ్చింది చూడండి ఫస్ట్ మనం ఫినామినా పిక్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా క్లోజ్ టెస్ట్లో అలా హింట్స్ కూడా ఉంటాయి అని చెప్పి అదే విధంగా హింట్ కూడా ఇవ్వడం జరిగింది రైట్ సో ఇది ఇంకొక ఫినామినాకి లింక్డ్ ఏంటి ఆ ఫినామినా సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ సో మనము ఏం చూస్తూ ఉంటాము లైక్ జెండర్ని ముందుగానే తెలుసుకోవడము తెలుసుకున్న తర్వాత అబార్డ్ చేయడము ఇది కూడా ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్ అంటే అర్థం ఏంటంటే పుట్టిన తర్వాత ఫీమేల్ని చంపడం ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్ అంతకుముందే స్పె స్పెసిఫిక్ జెండర్ జెండర్ని తెలుసుకొని చంపడం అనేటటువంటి సెలెక్టివ్ జెండర్ అబార్ట్షన్ అనమాట సో ఇది ఈ రెండు కూడా ఈ రెండు ఫినామినా లింక్డ్ క్లోజ్లీ లింక్డ్ అని చెప్పి చెప్తున్నారు ఆథర్ విచ్ డాష్ ఫీమేల్ ఫీటసెస్ విచ్ డాష్ అంటే దీంట్లో ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది విచ్ డాష్ ఫీమేల్ ఫీటెస్ క్రియేషన్ కాదు డెస్ట్రాయిస్ నోరిషస్ పాజిటివ్ కాదు ఈ రెండిట్లో ఏమిటిని ఇది చేస్తోంది విచ్ డాష్ ఫీమేల్ ఫీటెస్ డాష్ ఎక్స్క్లూజివ్లీ డాష్ ఎక్స్క్లూజివ్లీ అండ్ నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ సో ఈ యొక్క పర్టికులర్గా ఫీమేల్ ఫీటెస్నే ఏం చేస్తారు డెస్ట్రక్షన్ అనేటటువంటి పాయింట్ కంటే టార్గెట్ చేస్తూ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ లైక్ ఎక్స్క్లూజివ్లీ అడ్బాబు లాస్ట్ బిట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్స్క్లూజివ్లీ అడ్వాబు నియర్లీ ఎక్స్క్లూజివ్లీ మోస్ట్లీ ఎక్స్క్లూజివ్లీ అప్యారెంట్లీ ఎక్స్క్లూజివ్లీ కాదు యూనో వాట్ సో యాడ్బా ప్లస్ యాడ్బాబు ఎల్వై ఎల్వై కంటే వెరీ ఎక్స్క్లూజివ్లీ సో సో ఎక్స్క్లూజివ్లీ ఆల్మోస్ట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వన్ సో ఆ విధంగా ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఈజ్ ద బెస్ట్ వన్ విత్ సూట్స్ దిస్ సో ఆ విధంగా కంప్లీట్ చేసాం విచ్ టార్గెట్స్ ఫీమేల్ ఫీడ్సెస్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ ఆల్మోస్ట్ డెస్ట్రాయిస్ కంటే ద బెస్ట్ వన్ లైక్ ఆడ్ వన్ ఆడ్ వన్ అవుట్ కాదు సో కాంటాక్చువల్గా మనం చూసుకున్నాం టార్గెట్ ఏం చేస్తుంది ఈ పర్టిక్యులర్ అబార్ట్స్ అంటే టార్గెట్స్ ఫీమేల్ ఫీడ్సెస్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ రైట్ సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ లాస్ట్ మోడల్ మనం చూసుకున్నట్లయితే సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ యాక్చువల్గా సో ట్వంటీ కాదు చూద్దాం దీంట్లో కూడా టెన్ బెడ్స్ వచ్చాయి మనకి దీంట్లో కూడా మార్క్స్ మిస్ కట్టుకోకుండా చేద్దాం పీపుల్ ఆర్ డాష్ అవేర్ ఆర్ డాష్ అవేర్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ జస్ట్ జంప్ టు హెచ్వి ప్లస్ ఏడివి ఫామ్లో మనకి బాగా రెగ్యులర్గా తెలిసిండేది కాంటాక్స్ట్ ఏంటి పీపుల్ ఆర్ డాష్ అవేర్ దట్ దేర్ కంఫర్టబుల్ లివింగ్ డిపెండ్స్

సో వాళ్ళ కంఫర్టబుల్ లివింగ్ పట్ల వాళ్ళు అవేర్గా ఉంటారు కానీ వాళ్ళ కంఫర్టబుల్ లివింగ్ రావడానికి చాలామంది వెనకాల దాని వెనకల కృషి ఉంది అని ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసు దే నో తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసా ప్రజెంట్లీ తెలుసా సెల్డం సెల్డం అంటే చాలా తక్కువ మందికే వాళ్ళ కంఫర్టబుల్ లివింగ్ వెనకాల ఉన్నటువంటి చాలామంది యొక్క పనితనము తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు చాలామందికి తెలియదు అనేది ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఓకే ఫస్ట్ థింగ్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్గా ఏం అంటే ఎవ్రీ వన్ డాష్ టు ద డాష్ టు ఇన్ ద మార్నింగ్ సో ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేయగానే ఏమిటి కోసం వెయిట్ చేస్తారు సో ఎవ్రీ వన్ లుక్స్ ఇన్ లుక్ ఇన్ అంటే కానీ ఇన్వెస్టిగేట్ చేయడం లుక్ ఫర్ అంటే రీసెర్చ్ చేయడం సెర్చ్ చేయడం లుక్ అవే అంటే ఇగ్నోర్ చేయడం ఆన్సర్ ఈజ్ లుక్ ఫార్వర్డ్ ప్లస్ టూ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ ఫిక్స్డ్ ప్రిపోర్షనల్ ఫ్లేస్ ఎవ్రీ వన్ లుక్స్ ఫార్వర్డ్ టూ ఇన్ ద మార్నింగ్ ఈజ్ వాట్ సో ఏమిటి కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు ఎదురు చూస్తారు ఏమిటి కోసం ఎదురు చూస్తారు అంటే ఎస్ ఈజ్ ఏ హాట్ కప్ ఆఫ్ టీ కదా దిస్ కప్ ఆఫ్ టీ ఎంబాడీస్ దీని లోపల ఎంబాడీమెంట్ ఏమేమి ఉందంటే ద వర్క్ ఆఫ్ హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ యొక్క వర్క్ ఉంది ఫస్ట్ సప్లై ఆఫ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఓకే సో ఇన్ లార్డ్ సిటీస్ దిస్ ఈస్ పాసిబుల్ కన్సిడర్డ్ ఫస్ట్ ఫస్ట్ ఏమిటి కన్సిడర్ చేస్తాము సప్లై ఆఫ్ క్లీన్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ని అని ఫస్ట్ మనం దాని గురించి చూద్దాం సో ఇది ఎలా పాసిబుల్ చాలా సిటీస్లో ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద డాష్ ద ప్లస్ నాన్ ఆఫ్ లార్జ్ రిజర్వాయర్స్ గురించి మాట్లాడినప్పుడు విచ్ కెన్ వే గో విత్ ద రిజర్వాయర్స్ అంటే సో ద డాష్ నౌన్ కావాలి ప్రిపరేషన్ ఇంజనీర్ కాదు కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జ్ రిజర్వాయర్స్ లార్జ్ రివర్ రిజర్వాయర్స్ యొక్క కన్స్ట్రక్షన్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ అట్ గ్రేట్ కాస్ట్ అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది వాటర్ సప్లై సిస్టమ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ ద్వారా ఇక టీ ఈస్ గ్రోన్ ఇన్ డాష్ ప్లాంటేషన్స్ అండ్ మేడ్ అవైలబుల్ టు ద కన్జ్యూమర్స్ త్రూ ఏ వ్యాస్ట్ నెట్వర్క్ టీ అనేటటువంటిది తేయాకు అనేటటువంటిది ఎక్కడ పెరుగుతుంది డాష్ ప్లాంటేషన్ ప్లాంటేషన్స్ నావును ఇక్కడ మనకేం కావాలా అడ్జెక్టివ్ కావాలి కదా సో అడ్జెక్టివ్ కనుక చూసుకున్నట్లయితే ఏం బాబు హిలీ మౌంటెనేస్ రెండు ఒకటే కాదు రెండు తీసుకోలేం నియర్ బై అయితే కాదు ఎక్కడో దూర ప్రాంతాలలో ఈ ప్లాంటేషన్స్లో ఈ టీ పెరగడం జరుగుతుంది తేయా పెరగడం జరుగుతుంది అండ్ మేడ్ అవైలబుల్ టు కన్జూమర్స్ విత్ అ వాస్ట్ నెట్వర్క్ చాలా పెద్ద నెట్వర్క్తో మన ఇంటికి ఆ టే తే తేయాకు వచ్చి చేరుతుంది అంటే టీ పొడి వచ్చి చేరుతుంది రైటా కదా రైట్ కన్సిడర్ డాష్ ఇక్కడ కన్సిడర్ ఫస్ట్ అన్నాడు ఇక్కడ ఎస్ దాని తర్వాత మనం డిస్కస్ చేయాల్సిండేది కన్సిడర్ డాష్ అది ఒక హింట్ మీకు అందుకే చెప్పాను కాంటెక్స్తో క్యారీ అవుతూ ఉండాలి కన్సిడర్ మోర్ ఓవర్ కాదు కన్సిడర్ హెల్త్ కాదు ఫార్దర్ ఈజ్ డిలేటెడ్ టు డిస్టెన్స్ దాని తరువాత అనేటటువంటి మీనింగ్ కన్సిడర్ ఫర్దర్ ఏమిటి గురించి కన్సిడర్ చేయమంటున్నాడు తర్వాత ద మెషినరీ రిక్వైర్డ్ ఫర్ మెషినరీ ఏమిటికి రిక్వైర్డ్ ఫర్ మిల్స్ మిల్స్కి కావాల్సి షుగర్ మిల్స్కి కావాల్సినటువంటి మెషినరీ గురించి మాట్లాడుతున్నాడు ఈ మెషినరీ ఏదైతే ఉందో ఇన్ అ లాంగ్ చైన్ ఆఫ్ వాటర్ చాలా పెద్ద చైన్ ఆఫ్ ప్రిపోషన్ ప్లస్ నౌన్ డాష్ అండ్ ఆపరేషన్స్ సో ఆపరేషన్స్ అంటున్నాడు అంటే పక్క కూడా మనకి ప్లూరల్ నౌనే ప్రిఫర్ చేయాలా ప్లూరల్ నౌన్స్ అన్నీ ఉన్నాయి మెథడ్స్ మెథడ్ టు డూ సంథింగ్ కాదు యాక్షన్స్ కాదు కోర్సెస్ కోర్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ కాదు సో చాలా ప్రాసెసెస్ మరియు ఆపరేషన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది పాయింట్ ఇక్కడ రైట్ మైనింగ్ ఆఫ్ కోల్ అండ్ ఐరన్ ఓడ్స్ సో అది కూడా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ మెషిన్ టూల్స్ థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయ్ ద సేమ్ ఆర్గ్యుమెంట్ సబ్జెక్ట్ డాష్ గుడ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అన్నప్పుడు మనకి ఏం కావాలా వన్ వివనెస్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఎస్ వస్తుంది సో ఇక్కడ ఈ రెండిటికీ ట్యాగ్ పడింది ద సేమ్ ఆర్గ్యుమెంట్ టేక్స్ గుడ్ హోల్డ్స్ గుడ్ సో చాలా బాగుంటుంది మామూలుగా హోల్డ్స్ గుడ్ అనేటట్టు ఉంటుంది ఒక ఫ్రేజ్ ఐ మీన్ ప్రిపోషనల్ ఫ్రేజ్ హోల్డ్స్ గుడ్ దిస్ డెఫినెట్లీ హోల్డ్స్ గుడ్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్ ఇలాంటి ఒక అంటే మేము రెగ్యులర్గా ఆ రెండు కలిపే యూజ్ చేస్తామని తెలియడం వల్ల ఆప్షన్ త్రీ కొట్టగలుగుతున్నాం దిస్ ఆర్గ్యుమెంట్ ద సేమ్ ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ గుడ్ ఇన్ వాట్స్ ఎన్ హోల్డ్స్ గుర్స్ విత్ రిగార్డ్స్ టు ద సప్లై ఆఫ్ మిల్క్ మిల్క్ సప్లై కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ బిహైండ్ దిస్ సప్లై ఆఫ్ టీ రిలేటెడ్గా ఇది కూడా చెప్పచ్చు ఏంటి సో అదర్ ఐటమ్స్ గ్యాస్కి రిలేటెడ్ బర్నరు క్రాకరీ స్పూన్స్ సర్వీసెస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ యొక్క సర్వీస్ అయితే కావాలి అండ్ రీకాల్ హౌ డాష్ యు ఆర్ ఇఫ్ ద మిల్క్ వ్యాన్ హౌ డాష్ సో మనకి వర్ ఏది ఫిల్ చేయాలనేది క్లారిటీ లేనప్పుడు డైరెక్ట్లీ జంప్ టు హౌ డాష్ సో మనకి మిల్క్ క్యాన్ వాడు ఏం చెప్తున్నాడు పాజిటివ్ కాంటెక్ట్స్లో ఉంది నెగిటివ్ కాంటెక్ట్స్లో ఉంది ఇఫ్ ద మిల్క్ వ్యాన్ ఈజ్ లేట్ ఇన్ ద మార్నింగ్ లేట్ అయితే మన యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది బాబు ఫ్యూ కామ్ అయితే కాదు అనాయుడు ఫ్యూరియస్ విపరీతమైనటువంటి కోపము విపరీతమైనటువంటి ద్వేషము అంత సీన్ లేదు కాబట్టి అజిటేటెడ్గా ఉంటాము అజిటేటెడ్ అంటే ఎంత డిస్టర్బ్డ్గా ఉంటాము మనకి పాల వ్యాన్ గిన ఒక అందుకు లేట్ అయ్యింది అంటే ఎలా ఉంటుంది మన సిచ్యువేషన్ అనేది మనకి తెలుసు సో మేబీ బికాజ్ దానికి రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆత హ్యాస్ బర్స్ ఆన్ ద వే దిస్ మేబీ డాష్ ఇట్స్ సో బస్ స్టాండ్ వచ్చు టైర్ సో అది కూడా ఏమిటికి లింక్అప్ చేస్తున్నాడు సో దిస్ మేబీ ఫర్ ఓవింగ్ వస్తే టూ రావాలా పెయిడ్ అనేస్ మీనింగ్లెస్ ఇక్కడ డ్యూ టు డ్యూ టు వాట్ డ్యూ టు ఇట్స్ పూర్ మెయింటెనెన్స్ ఆర్ బ్యాడ్ కండిషన్ ఆఫ్ ద రోడ్స్ ఆ యొక్క వ్యాన్ యొక్క పూర్ మెయింటెనెన్స్ కావచ్చు ఆర్ బ్యాడ్ కండిషన్ ఆఫ్ ద రోడ్స్ కావచ్చు ఆ విధంగా అది బస్ కావడానికి ద లాస్ట్ బట్ నౌల్లీ ఈస్ట్ ఎ గుడ్ కప్ ఆఫ్ టీ డాష్ దస్ సేమ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ లాస్ట్ వన్ సో ఏమి ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ మనకి యాడ్వర్బ్స్ వచ్చాయి ప్రూఫ్స్ కాదు డెఫినెట్లీ ఇండీడ్ ఆల్వేస్ సో ఫైనల్ వన్ సో ట్రయల్ అండ్ ఎర్రలో చూసుకుంటే గుడ్ గుడ్ కప్ ఆఫ్ టీ డాష్ థస్ రెప్రజెన్స్ ఆల్రెడీ వర్బ్ ఇచ్చాడు కాబట్టి యాడ్ ప్రిఫర్ చేస్తాము డాష్ థస్ రెప్రజెన్స్ డెఫినెట్లీ థస్ కాదు ప్రూఫ్స్ మళ్ళీ డబల్ వర్బ్ రాదు ఆల్వేస్ కాదు ఇండీడ్ ఇన్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ యాక్చువల్లీ జనరల్ స్పోకెన్ సెన్స్లో తీసుకుంటే

నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాక్టీస్ సెషన్తో ఈరోజు డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉంటుంది అది మీరు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి ఈ నెక్స్ట్ మోడల్ వచ్చి పీక్యూఆర్ఎస్ మోడల్ చాలా మటుకు అడుగుతూ ఉంటారు లైక్ ఆ రీ ఆఫ్ సెంటెన్సెస్ అదే బ్యాంకింగ్లో అయితే కదా పారాజంబ్లింగ్ అని అంటారు కానీ ఇక్కడ సెంటెన్స్ని షఫుల్ చేయడం ఇలా ఇస్తా ఇస్తూ ఉంటారు పీక్యూఆర్ఎస్ మోడల్ అంటాం ఆ పీక్యూఆర్ఎస్ మోడల్ మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం మీరైతే ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి see you in the next class stay home stay safe thank you for watching and don't forget to share and like and subscribe thank you